नमस्ते मी श्रीकंठ वेंकटाचलपति इप्पुडु एक्कड चूसिना डिस्कशन ओकटे ई साम्राज्य कांक्ष अनेदि चरित्रलो एप्पुडु 2000 संवत्सराल क्रितं नुंचि इप्पटिदाका नडुस्तूने उंदि मनं चूसां कृष्णदेवरायलु राज्यालनु गेलुचुकुंटू अटु बरंपुरं दाका इटु महाराष्ट्रलो अमरावति दाका अंटे नागपूर दग्गर అక్కడ దాకా ఆయన విస్తరించేశాడు సామ్రాజ్యం. ఎంటైర్ సౌత్ ప్లస్ 50% ఆఫ్ మహారాష్ట్ర, 50% ఆఫ్ ఒరిస్సా ఆక్రమించేశాడు. అతిపెద్ద సామ్రాజ్యం. శాతవాహనులు కూడా మనం చూసాం ఇక్కడ అమరావతిలో, ఇప్పుడున్న విజయవాడలో మొదలుపెట్టి ఆ చివరి గోవా దాకా ఆక్రమించేశారు. ఒక బెల్ట్ సౌత్లో ఒక బెల్ట్ అలా ఒక బెల్ట్ లాగా పెట్టేశారు. వాళ్ళు అలాగనే కింద తమిళనాడు అవి తాకలేదు కానీ ఈ చివరి నుంచి ఆ చివరికి కట్టేశారు. సో ఆంధ్ర కేరళ గోవా దాకా వెళ్ళిపోయారు. అంటే ఇటువంటి సామ్రాజ్య కాంక్ష ఆ రోజుల్లో ఉంటే ఈ రోజుల్లో కూడా సామ్రాజ్య కాంక్ష అమెరికాలో బలంగా ఉంది, చైనాలో కూడా బలంగా ఉంది, రష్యా ఇలాంటి పనులు ఎక్కడ చేయట్లేదు. సో అతిపెద్ద దేశం అయినప్పటికీ, రష్యా టాప్ 3లో ఉన్నప్పటికీ కూడా రష్యా ఇలాంటి పనులు చేయట్లేదు. సో అంతవరకు మాత్రం రష్యాని అందరూ మెచ్చుకుంటారు. సో వాళ్ళ ఫారిన్ పాలసీని కానీ వాళ్ళ ఎకనామిక్ పాలసీని కానీ ఈ విషయంలో మెచ్చుకుంటారు. కుతంత్రాలు కుట్రలు ఉండవు. చైనా వాళ్ళ సామ్రాజ్య కాంక్ష 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, వాళ్ళు ఆర్థికంగా దెబ్బతీస్తారు. 2, బిజినెస్ పరంగా దెబ్బతీస్తారు. 3, సైనిక పరంగా దెబ్బతీస్తారు. అంటే ఆర్థికంగా ఎలాగా అని మీరు అనొచ్చు. ఆర్థికంగా అంటే ఇప్పుడు బీద దేశాలు ఎక్కడున్నాయి? ఏషియాలో ఇండియా, పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక ఇట్లాంటి దేశాలు, అక్కడ సౌత్ ఆఫ్రికాలో, అక్కడ లాటిన్ అమెరికా అంటే అమెరికా కింద ఉండేటువంటి 30 దేశాలు ఉన్నాయి కదా, అవి కానీ బ్రెజిల్ లాంటివి, మెక్సికో లాంటివి, ఇవి కానీ వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఇక్కడ ఎవరైనా ఒక కంపెనీ పెట్టి ఇది పైకి వస్తుంది అనుకున్నప్పుడు అంకుర సంస్థ అంటాం కదా మనం తెలుగులో, ఈ స్టార్టప్ కంపెనీలో 50 కోట్లు పెట్టుబడి పెట్టేస్తారు. 60% క్యాపిటల్ రైజ్ చేసుకుంటారు. లాభాల్లో 50% 60% రైజ్ చేసుకుంటారు. ఈ తెలివితేటలు ఉన్న కుర్రాడు ఎవరైతే ఈ స్టార్టప్ కంపెనీ పెట్టాడో వాడు కూడా సంతోషపడతాడు. మనం 1 కోటి రూపాయలతో స్టార్ట్ చేసాం కదా, వాళ్ళు 50 కోట్లు పెడుతున్నారు, 60% కదా అడుగుతుంది, ఇచ్చేస్తారు. ఒక 4 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే లాభాల్లోకి వచ్చి వాళ్ళు పెట్టిన 60 కోట్లకి సంవత్సరానికి 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, ఒకసారి 60 కోట్లు, 100 కోట్లు కూడా వస్తాయి. ఇది ఎర్లీ స్టేజ్లో చాలామంది అసెస్ చేయలేక ఇరుక్కోపోతున్నారు. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ వాళ్ళకు వచ్చే వాట 20%, 30% కూడా దాటట్లేదు. సో ఈ బలహీనతని వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ ప్రైవేట్ ఈక్విటీస్ లేకపోవడం, ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్స్ లేకపోవడం ఇండియా లాంటి దేశాల్లో చైనా వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయింది. సో మనం చూస్తున్నాం జొమాటో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో అన్నీ పెట్టేశారు. సో యాంట్ ఫైనాన్షియల్ దేశంలో ఇట్లాంటి ఒక 50-60 కొత్త అంకుర సంస్థల్లో, స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేశారు. ఇవి ఎక్కడైనా షేర్ మార్కెట్లో ఉండవు. ఎందుకంటే 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 70 లక్షలతో పెట్టిన కంపెనీ స్టాక్ మార్కెట్కి పోయి తెచ్చుకునే అవకాశం కూడా లేదు. ఇండియాలో అట్లాంటి చిన్న కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా జనం ధైర్యం చేయరు. చేపటికి మనం రిలయన్స్లో పెడదాం, ఎస్బీఐలో పెడదాం, ఐసీఐసీలో పెడదాం అని ఆలోచిస్తారు తప్పించి ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీలు మంచి ప్రోడక్ట్ ఉన్నప్పటికీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఎవరు క్యాపిటల్ పెట్టరు, ఎవరు ఈక్విటీలో పెట్టట్లేదు. సో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని ఈ చిన్న చిన్న కంపెనీల మీద పెత్తనం చేసేస్తున్నారు. వాళ్ళు పెట్టేది తక్కువ, తెచ్చుకునే లాభాలు చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు రేపటిని చూస్తున్నారు, ఇవాళ చూడట్లేదు. సో ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఎస్టిమేషన్ వేసుకొని తెలివిగా తీసేస్తున్నారు. వీళ్ళకి ఆనందం, 1 కోటి రూపాయలు పెట్టాము, 100 కోట్లు లాభం వస్తుంది 10 ఏళ్ళ తర్వాత, 100లో మనకు 20 కోట్లు వచ్చింది, ఎక్కువ ఏదో 1 కోటికి 20 అనుకుంటారు. కానీ వాటికి 60 పెట్టేసి 100 కోట్లు వేస్తున్నా సంగతి తెలియట్లేదు. సో మెల్లమెల్లగా కంపెనీ వాళ్ళది అయిపోతుంది కొన్నాళ్ళ తర్వాత, సహజం అది. అందువల్ల ఫైనాన్షియల్గా ఆక్యుపై చేయడం అనేది ఒక ఎత్తుగడ అనమాట. కంపెనీల్లో షేర్ మార్కెట్లో షేర్లన్నీ కొనేస్తారు, కూలికి కొనేస్తారు, చాలా కూలు కొనేస్తారు. సో ఒక కంపెనీలో 10% కన్నా పెట్టకూడదు అని రూల్ ఉందనుకోండి ఆర్బీఐలో, నిజమే. అప్పుడు చైనా నుంచి 2 కంపెనీలు వస్తాయి,
వీడొక 9% షేర్లు కొంటాడు, వాడొక 9% షేర్లు కొంటాడు. ఆర్బీఐ రూల్ ప్రకారం 10% దాటకూడదు కదా, దాటలేదు. కానీ 18% చేరాకి వెళ్ళిపోయింది అనమాట క్యాపిటల్లో. అలాగా మెల్లమెల్లగా ఆక్యుపై చేసేస్తాడు. ఇప్పుడు మనం ఐసీఐసీఐలో చూస్తున్నాం, హెచ్డిఎఫ్సీలో చూస్తున్నాం, 70% ఫారినర్స్ షేర్ ఉంది. పేరుకి ఇండియా వాళ్ళదే కానీ, ఇండియా వాళ్ళ బ్యాంకులలో పేరుకే కానీ ఫారిన్ హోల్డింగ్ 70% అయిపోయింది. సో పేరుకి ప్రైవేట్ బ్యాంకులు, యాక్చువల్గా ఫారిన్ బ్యాంకులు. ఇలా మెల్లగా ఫైనాన్షియల్స్ అన్నింటినీ ఆక్యుపై చేసేస్తే ఆ దేశం వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తుంది. వాళ్ళు మేనేజ్మెంట్లో కూర్చొని, డైరెక్టర్లో ఇద్దరు ముగ్గురు కూర్చొని మిగతా కంపెనీలని ఎలా నాశనం చేయాలో చెప్తారు వాళ్ళు. సో అలాగా ఫైనాన్షియల్గా దెబ్బతీయడం అనేది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్గా వేసుకొని గత 20 ఏళ్ళ నుంచి ఈ లాటిన్ అమెరికా కంట్రీలో కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, లేదా శ్రీలంకలో కావచ్చు చేస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున నడుస్తుంది. కొంతమంది పోవట్లేదు, కొంతమంది ఉన్న బిజినెస్ చాలనుకున్న వాళ్ళు సొంత కంపెనీలు అలాగే నడుస్తున్నాయి. సో ఎక్కువ మంది ఈ ఈక్విటీ కావాలి, పైకి రావాలనుకునే వాళ్ళని ఎన్కరేజ్ చేసేస్తున్నారు. సో అలాగా ఒకటి. రెండు, ఉత్పత్తులు. ఇప్పుడు ఇండియాలో 100 రూపాయలు పెట్టి ఒక ప్లాస్టిక్ వస్తువు తయారు చేయడం లేదా ప్లాస్టిక్ బొమ్మ చేయడం అంటే ఇండియాలో ఏ కంపెనీ చేయట్లేదు. అండ్ చైనా వాళ్ళు చేస్తున్నారు. చైనా వాళ్ళు 100 రూపాయల బొమ్మ చేస్తారు, 250 రూపాయల బొమ్మ చేస్తారు, 5000 రూపాయల బొమ్మ కూడా చేస్తారు, ఓ 10000 రూపాయలు పెట్టి పిల్లకాయలు నడుపుకునే కార్డు కూడా చేస్తారు. సో వాళ్ళ రేంజ్ అలా ఉంటుంది. ఓ సెల్ ఫోన్ తీసుకుంటే 1000 రూపాయలది చేస్తారు, 2000ది చేస్తారు, 5000ది చేస్తారు, 5000 కూడా చేస్తారు. అంటే అన్ని రేంజుల్లోనూ అన్ని రకాల కంపెనీలు పెట్టేశారు. అది కమ్యూనిస్ట్ దేశం కదా, వాళ్ళు ఏది తయారు చేసినా సేల్ అవుతుంది, ఏది తయారు చేసినా అమ్ముడుపోతుంది. ప్రపంచంలో డిమాండ్ ఉంది, మనకి జనం ఉన్నారు తయారు చేయడానికి, 140 కోట్లు చేసేవి. ఇలాగా మొత్తం స్వీప్ చేసుకుంటూ వస్తే మనకేమొస్తుంది, ఒక రకమైన బద్ధకం వస్తుంది. మనం ఫార్మాలో చూస్తున్నాం ఈరోజు ఏపీఐ అంటే వాళ్ళ రా మెటీరియల్ ఏదైతే ఉందో, రా మెటీరియల్ చైనా నుంచి 70% వస్తుంది. ఇండియాలో మరి ఎందుకు చేసుకోవట్లేదు, చౌకలో వస్తున్నాడు కదా, మనం ఎందుకు చేసుకోవడం అని బద్ధకం. ఆ బద్ధకాన్ని మనకు అలవాటు చేసింది ఎవరు, వాళ్ళే. సో ఆ బద్ధకాన్ని అలవాటు చేసి వాళ్ళు వాడుకుంటారు. అంటే అవతల వ్యక్తి యొక్క ఆలోచన విధానం, అవతల వ్యక్తి యొక్క బలహీనతల్ని స్టడీ చేసిన వాడు రాణిస్తాడు. సో వాళ్ళు ఆ తెలివితేటలు ప్రదర్శిస్తారన్నమాట. ఆ తెలివితేటలు ప్రదర్శించినప్పుడు మన బలహీనతలు మన గురించి వాళ్ళు ఎక్కువ స్టడీ చేశారు కాబట్టి చైనా లాంటి దేశాలు కూడా రాణిస్తున్నాయి. సో ఈ దేశంలో ఉండేటువంటి ఆర్థిక సామాజిక అసమానతలను కూడా ఎన్కరేజ్ చేసుకుంటారు. కావాలంటే పొలిటికల్గా కూడా ఏదో ఒక పార్టీకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కూడా హెల్ప్ చేసేస్తారు. అంటే ఇక్కడ ఆర్థిక రంగంలో ఒక లోపం ఉంది. ఇండియా వాళ్ళకి చాలామందికి స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయనేది జగద్విఖ్యాతం, అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏం చెప్తారంటే మా దగ్గర నుంచి మెషినరీ కొనండి, మీరు మెషినరీ 100 కోట్లు అనుకోండి, 120కి కోటేషన్ ఇస్తాం, 120కి కోటేషన్ ఇస్తాం, 75% బ్యాంక్ లోన్ తీసుకోండి. సో 120 కోట్ల 75% అంటే 90 క్రోర్స్. సో 90 క్రోర్స్ బ్యాంక్ లోను ఈ ప్రొప్రైటర్ది ఒక 30 కోట్లు లేదా ప్రమోటర్ది ఒక 30 కోట్లు కంపెనీది కలిపి 120 కోట్లకి మనం పంపిస్తాం. పంపిస్తే వాళ్ళు 100 కోట్ల రూపాయల మిషన్ ఇక్కడికి పంపించి మిగతా 20 కోట్లు తీసుకెళ్ళి అక్కడ నుంచి స్విస్ బ్యాంకులు వేసేస్తారు. సో ఇలా కూడా వాడుకుంటున్నారు అనేటువంటి అనుమానం గవర్నమెంట్లో కలిగింది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫారిన్ నుంచి ముఖ్యంగా చైనా నుంచి వచ్చేటువంటి ఈ యొక్క పెట్టుబడులు, మిషనరీలు థరోగా చెక్ చేసి లేట్ అయినా సరే పోర్టుల్లో పంపించమంటుంది. అంటే ఇది లేట్ అయినప్పటికీ ఇది నిజం. అంటే చైనాని దెబ్బతీయాలంటే చైనా నుంచి వచ్చే ఉత్పత్తుల్ని గణనీయంగా తగ్గించాలి. అందుకు గవర్నమెంటు 5 రంగాలు ఏవైతే ఉన్నాయో, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, కెమికల్స్, ఫార్మా, టెక్స్టైల్స్లో ముఖ్యంగా చిల్డ్రన్ క్లాత్స్, సో వీటికంతా కూడా తెరదించాలి అని చెప్పేసి గవర్నమెంట్ వీటికన్నింటికి కూడా పిఎల్ఐ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడుతుంది.
సో ఈ ఫస్ట్ తారీఖు నుంచి ఎవరైతే గార్మెంట్స్ కానివ్వండి, పిల్లకాయలవి లేకపోతే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, లేదా యుద్ధ రంగంలో కానివ్వండి, ఏ రంగంలో అయినా సరే సొంతంగా ప్రోడక్ట్ తయారు చేయడం మొదలు పెడితే చైనా నుంచి వచ్చే వస్తువులు ఏదైనా సరే పిఎల్ఐ కింద వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తిలో సపోజ్ 100 కోట్లు అమ్మారనుకోండి ఈ సంవత్సరం, వాళ్ళు 5% అంటే 5 కోట్లు ట్యాక్స్ ఫ్రీగా గిఫ్ట్ ఇస్తుంది గవర్నమెంట్. ట్యాక్స్ ఫ్రీగా గిఫ్ట్ ఇస్తుంది. ఇది ఒక కొత్త విచిత్రమైన స్కీమ్ మోడీ గారిది. సో ఈ పిఎల్ఐ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇది చాలా గొప్ప స్కీము. సో ఒకేసారి 10 కోట్లు ఇవ్వడం 20 కోట్లు ఇవ్వడం కాకుండా మీరు ఎన్నాళ్ళు తయారు చేస్తే ఎంత తయారు చేస్తే అందులో 5% మీకు ఇన్సెంటివ్ ఇచ్చేస్తాము, దీనికి ట్యాక్స్ ఉండదు. సో మీరు 100 కోట్లు అమ్మారంటే మీకు 5 కోట్లు ప్రాఫిట్ ఖాయమన్నమాట, ఎందుకని గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి 5 కోట్లు. సో మీరు సొంతంగా 10 కోట్లు సంపాదించుకున్నారు అనుకోండి ప్రాఫిట్ 15 కోట్లు అవుతుంది. సో మీరు సంపాదించుకున్న ప్రాఫిట్కి మాత్రం ట్యాక్స్ కట్టాలా? మేము ఇచ్చే 5%కి ట్యాక్స్ లేదు. అద్భుతమైన స్కీమ్ పెట్టి జనాలను ఆకర్షించడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. మరి ఒక అడుగు ఆల్రెడీ పడింది, సిలికాన్ మన ఈ సోలార్ పవర్ ప్లాంట్లు తయారు చేయడానికి దాదాపుగా అజూర్ కంపెనీ లేకపోతే మన అదానీ గారు ముందుకొచ్చారు. సో వాళ్ళకి 22 సెప్టెంబర్ నుంచి వాళ్ళ ప్రోడక్టు, వాళ్ళు చేసిన సిలికాన్ వస్తువులే మనం సోలార్ పవర్లో వాడాలి అని ఒక రూల్ చేసేసారు ఇప్పుడు. సో సిలికాన్ లేదా సోలార్ ప్రోడక్ట్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం రేపు 22 సెప్టెంబర్ నుంచి తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా 2 ఏళ్లలో ఇంకా ఉండదన్నమాట.